పదిహేను సంవత్సరాల పయనం, పార్టీ స్థాపించి 15 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటిదాకా ఎమ్మెల్యే కాదు కదా, కనీసం వార్డ్ మెంబర్లా కూడా నువ్వు గెలవాలా, కనీసం ప్రెసిడెంట్ కూడా నువ్వు కావాలని చెప్పి విమర్శలు అనమాట. ఆయన స్థాయి కూడా సరిపోరు, ఆయన బొటన వేలుకున్నటువంటి ఇంటికి కూడా సరిపోరు, వాళ్ళందరూ కూడా ఆయన ముందుకొచ్చి విమర్శించడం, నువ్వు గెలువ ముందు నువ్వు గెలుచూపివా, మైక్ ముందు వచ్చి వాగడం కాదు అని చెప్పి ఆయన ఏదైనా మాట్లాడితే త్రివిక్రమ్ రాసిచ్చిండు అంటాం. ఆయన ఏమైనా రాజకీయంగా క్వశ్చన్ చేస్తే రాజకీయంగా ఎదుర్కొనేటటువంటి దమ్ము లేక ఆయన ఫ్యామిలీని దూషించడం, నువ్వు ఒక పెళ్లి చేసుకున్నావు, రెండు పెళ్లి చేసుకున్నావు, మూడు పెళ్లి చేసుకున్నావు, ముగ్గురు భార్యలు నరుగులు పిల్లలు అని చెప్పి హేళనగా మాట్లాడడం, అసెంబ్లీ గేట్ కూడా నిన్ను తాకనివ్వను, అంతెందుకు నువ్వు మా జగన్మోహన్ రెడ్డి కాలుకున్నటువంటి బొచ్చు కూడా పేకలేవని చెప్పి బీభత్సమైనటువంటి మాటలు మాట్లాడారు. ఆయనకు లేని సుఖం కాదు, ఆయన దలుచుకుంటే ఫర్ డే కోటి రూపాయలు సంపాదించుకుంటాడు సినిమా తీసుకొని, ఆయన కానీ అవన్నీ నాకు వద్దు ఏదో చేయాలి. ఆల్రెడీ ఆయన ఇంట్లోనే ఒకళ్ళు పార్టీ పెట్టి వేరే పార్టీలో విలీనం చేశారు, బీభత్సమైనటువంటి విమర్శలు. ఒక ఇంట్లో ఒకడు పార్టీ నమ్ముకుంటే మళ్ళీ ఇంకొకడు గెలుతుడు అబ్బుతున్నాడు, అదే జనం చూపించారనమాట. ఆల్రెడీ 2019లో నించున్నప్పుడు చిత్తు చిత్తుగా ఓడించారు, ఆ టైంలో జనసేనకి కనీసం ఒక్క సీట్ వచ్చింది, నిలబడ్డ 2 చోట్ల కూడా ఆయన అయితే ఓడిపోయింది. అప్పుడు కూడా తీవ్రమైనటువంటి విమర్శలు, తీసే సినిమా ఏదో నువ్వు తీసుకో, నీకెందుకురా బాబు రాజకీయాలు, నీ అన్నే ఏం చేయలేకపోయిండు, నువ్వేం చేస్తావు అనేటటువంటి తీవ్రమైనటువంటి కాటు మాటలు. నాకు తెలిసి ఏ మనిషి కూడా ఇన్ని కష్టాలు పడినట్టు అనమాట. ఎవరి వాళ్ళు అయితే ఫ్రెండ్స్ ఫస్ట్ పార్టీని స్థాపించి వేరే పార్టీకి సపోర్ట్ చేస్తే మళ్ళీ ఆ పార్టీ వెనక డోకా వేస్తే మళ్ళీ తర్వాత ఇండిపెండెంట్గా నాయకులను నిలబెట్టి అక్కడ చిత్తు చిత్తుగా ఓడిపోతే ఇంకెవరికైనా దాదాపు ఒకసారి కాదు 10 సంవత్సరాలు ఇదే విధంగా జరిగితే ఎవరికైనా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంటుందా, ఎవరికైనా చెయ్యాలి అనేటటువంటి ఆసక్తి వస్తుందా? కానీ అవేమీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే లెక్క చేయలేదు. ఓపిక పట్టిండు, ఓపిక అనేటటువంటిది మనిషికి ఎంత ఇంపార్టెంట్, ఓపిక ఉంటే వాళ్ళ కాకపోయినా రేపైనా నువ్వు సాధించి చూపిస్తావు అనేటటువంటిది ఆయన అయితే నిరూపించింది అనమాట. వెళ్ళి పిట్టాపురంలో పోటీ చేయడం జరిగింది. పిట్టాపురంలో ఆయన నిలబడ్డప్పుడు ఆయన అప్పోనింటే ఆయనతో పాటు ఉన్నటువంటి వర్మని బీభత్సమైనటువంటి గొడవలు చేసిండు, అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళతో తిట్టించిండు, నువ్వు పిట్టాపురంలో గెలవు, అక్కడి నుంచింది వంగ గీత గారు, ఆమె మీద నిన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తావని చెప్పి జగన్మోహన్ రెడ్డి సైతం దిగి అక్కడ బీభత్సమైనటువంటి ప్రచారాలు చేయడం జరిగింది అనమాట. పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నట్లయితే మొత్తం టీడీపీకి ఎక్కువ సీట్లు రావడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారికి చాలా తక్కువ సీట్లు, 23 సీట్లు మటుకు రావడం జరిగింది. ఈ 23 సీట్ల కోసం నువ్వు ఎందుకన్నా ఇంత తాపత్రయపడుతున్నావు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఏలెత్తు చూపించినాలి. కొంతమంది ఆయన పార్టీలో కలిశారు, కొంతమంది పార్టీ నుండి విడిపోయారు, ఆయనతో నిలబడ్డది అయితే చాలా అంటే చాలా తక్కువ మంది ఫ్రెండ్స్. ఇక వెళ్ళారు కమిడియన్లు ఉండొచ్చు, వాళ్ళు అయితే ఆయనకి సహాయం చేయమని ఆయన అడగలేదు, ఆయన కానీ వచ్చి ఆయనకి సహాయం చేయడం జరిగింది, ఆయన తరఫున ప్రచారం చేయడం జరిగింది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 80,000 ఓట్ల మెజారిటీతో అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించారు. ఇది ఒకందుకు రికార్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఏ పొత్తు పెట్టుకోకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఈసారి గెలుపు తథ్యం అనేటటువంటిది క్లారిటీగా నిరూపిస్తూ ఆయన అయితే గెలిచింది అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, కొసేపు ఫ్యానిజాలు, కొసేపు రాజకీయాలు అనేటటువంటిది పక్కన పెట్టండి, ఆయన ఓపిక కన్నా ఘనత ఉంది అనమాట. ఆయనకి ఏమవసరం, ఏసీ బస్సులో తిరుగుకుంటా, ఏసీ రూమ్లో ఉనుకుంటా, హీరోయిన్లతో డ్యాన్స్ చేసుకుంటా, కోట్లు సంపాదించుకుంటా, ఏమొద్దు, నాకు ప్రజలు కావాలని చెప్పి ముందుకు రావడం జరిగింది. ఆయన ఏమి సీఎం పదవి కోసం రాలా, సీఎం కాడు అని తెలుసుకొని ఆయన తెలుసు, ఆయన కానీ ప్రజలకి ఏదైనా చేయాలి అనేటటువంటి దృఢ సంకల్పంతో అయితే ఆయన నిలబడ్డాడు. ఆయన చూసి ఒక్కటి నేర్చుకోవాలి, విజన్ కాదు ఓపిక అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు నువ్వు చిత్తు చిత్తుగా ఓడిపోయినా కానీ రేపటి రోజు నువ్వు గట్టి విజయం సాధిస్తావు అనేటటువంటిది, నిన్ను నువ్వు నువ్వు ముందు నవ్వు అనేటటువంటిది అయితే ఆయన లైఫ్ ద్వారా నాకైతే అర్థమవుతుంది. ఇంకా ఆయన లైఫ్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా ఉన్నాయి, ఈ ఒక్క వీడియోలో వాటి గురించి చెప్పలేం కాబట్టి ముందు ముందు వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. మీకు ఏ విధంగా అనిపించింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఈ విక్టరీ అనేటటువంటిది డెఫినెట్ కింద కామెంట్ చేయండి.